జియో టవర్ పెట్టొద్దని దాని వలన చాలా ఇబ్బందులు పడతామని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ గంగనపల్లిలో నివాసముంటున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు అర్జీ పెట్టినా వారు ఎలా పర్మిషన్ ఇచ్చారని గ్రామీణ వాసులు అడుగుతున్నారు. దీనికి అధ్యక్షత బూడుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఊర్లో పర్మిషన్ లేదని అధికారులు తక్షణమే ఈ టవర్ నిర్మాణం ఆపాలని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. జియో సెల్ టవర్ నిర్మాణం చేస్తామని చెప్పేసి పని మొదలుపెట్టిన ఒక బిల్డింగ్ మీద ఆ బిల్డింగ్ అతీ తీసుకొని మొదలు మొదలెట్టి ప్రజలందరూ వ్యతిరేకంగా సరే పోలీసులతో బెదిరిస్తూ ప్రజలను సెల్ టవర్ నిర్మాణం ఆపకుండా నిర్మాణం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కూడా దాన్ని వ్యతిరేకించి గ్రామ పంచాయతీ సెక్రటరీ పాలకవర్గం కూడా తక్షణం ఆపండి అని చెప్పి చెప్పేసుకుండా ఆ పనులు పడుతున్నారు. ఇదే విషయం మీద జిల్లా కలెక్టర్ గారిని తీసుకురావడం కోసం ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ద్వారా జరుగుతుంది. కలెక్టర్ గారిని కలవడం కోసం ప్రయత్నం చేస్తే ఈ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, దాని కారణంగా మేము కలవడం కుదరదని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా అక్కడ తప్పలా పెట్టే రికమెండేషను అట్లాగే మెయిల్ ద్వారా కూడా కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది, డీకో గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. తక్షణం ఈ సెల్ టవర్ నిర్మాణం ఇళ్ల మధ్య ఉన్న దాన్ని తక్షణం ఆపాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరడం జరుగుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఈ నిబంధనల విరుద్ధంగా జరుగుతున్నట్టు ఈ జియో టవర్ని ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించకుండా నిర్మాణం చేస్తుంది. ఈ జియో టవర్ని తక్షణం ఆపాలని చెప్పేసి మేము స్థానిక ప్రజలుగా కోరుతున్నాం. కాకినాడ ఓర్ మండలం చైతన్య నా పేరు శ్రీనివాస.